గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ ప్రణీత్ రెడ్డి. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునేది వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాము. ఈ మధ్య ఇది కోవిడ్ వల్ల, స్టీరాయిడ్స్ వాడకం వల్ల ఈ మధ్య యంగ్స్టర్స్లో చాలా కామన్గా వస్తున్న ప్రాబ్లము. దీని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు. అవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఇంకో నేమ్ వచ్చేసి ఆస్టియో నెక్రోసిస్ అంటాం, ఆస్టియో నెక్రోసిస్ ఆఫ్ హిప్. దీంట్లో ఏమవుతుందంటే హిప్ యొక్క రక్త ప్రసరణ తగ్గడం వల్ల బోన్ టిష్యూ చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల వచ్చేది అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాము. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. 99% దీనికి రీజన్ అనేది లేదు, ఇడియోపతిక్ అంటాము. సో 90 to 95 to 99% ఏ ప్రాబ్లం లేకుండా కూడా ఇది రావచ్చు. ఇది మోస్ట్లీ మేల్స్లో కామన్, ఎక్కువ మగవాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఏజ్ గ్రూప్ వచ్చేసి యంగ్స్టర్స్, అంటే అరౌండ్ 30 to 40 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్లో ఇది చాలా కామన్గా వస్తుందండి. సిగరెట్ తాగడము, ఆల్కహాల్ తీసుకోవడము రెండో కారణం అండి. మూడోది వచ్చేసి స్టీరాయిడ్స్. ఇప్పుడు కోవిడ్ వల్ల స్టీరాయిడ్ యూసేజ్ పెరగడం వల్ల ఇది చాలా కామన్గా వస్తుంది. మేము రొటీన్గా ముందు 100 పేషెంట్స్ చూస్తే 1-2 ఏవియన్ కేసెస్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 15 రీచ్ అయిందనమాట. అంటే ఈ కోవిడ్లో స్టీరాయిడ్ యూసేజ్ వల్ల అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్స్ కూడా చాలా కామన్గా వస్తుంది. మూడోది వచ్చేసి పిల్లల్లో సికిల్సెల్ అనేమియా అంటాము. సో ఇది కంజెంటల్ కండిషన్. ఈ సిక్లింగ్ ఉన్న వాళ్ళు, ఇది సిక్లింగ్ వల్ల కూడా అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్లడ్ వెజల్స్లో ఆ సికిల్ సెల్స్ బ్లాక్ చేయడం వల్ల. రెండోది వచ్చేసి ట్రామాటిక్ కండిషన్స్, అంటే దెబ్బ తాకడం వల్ల, అంటే ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి డిస్లొకేషన్ ఆఫ్ హిప్, దీంట్లో కూడా అవాస్కులర్ నెక్రోసిస్ చాలా కామన్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే 95 to 99% ఏ రీజన్లు లేకుండా కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే, పెయిన్, ఇనిషియల్ స్టేజెస్లో పెయిన్ ఉంటుంది. అంటే కొంచెం దూరం నడవగానే పెయిన్ రావడము, దాని తర్వాత సివియారిటీ మెల్లగా పెరుగుతూ వస్తుంది, పెయిన్ యొక్క సివియారిటీ. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు తగ్గించుకోవాల్సింది, అంటే జంపింగ్, రన్నింగ్ ఇవన్నీ తగ్గించుకోవాల్సి వస్తుంది ఒక్కసారి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. అంటే కింద కూర్చోవడం వల్ల పెయిన్ రావడము, కింద కూర్చోలేకపోవడం అనేది కూడా దీని యొక్క లేట్ స్టేజెస్లో సిమ్టమ్స్. దీన్ని ఎలా కనుక్కుంటారు, అంటే డయాగ్నోసిస్ ఎలా చేస్తారంటే ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ అండి. ఎక్స్రే ఇనిషియల్ స్టేజెస్లో డిఫికల్ట్ టు ఐడెంటిఫై, అన్లెస్ కొలాప్స్ కానీ ఆ హెడ్ యొక్క చేంజెస్ వస్తేనే ఎక్స్రేలో తెలుస్తుంది. లేదంటే మోస్ట్లీ ఎర్లీ డిటెక్షన్ కోసం ఎంఆర్ఐ అనేది చాలా బెస్ట్ అండి. ఎంఆర్ఐ స్టేజింగ్లో 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ అంటే 1, 2 అంటాం, 2A, 2B, నెక్స్ట్ 3 and 4. లేట్ స్టేజెస్ వచ్చి ఆర్థరైటిస్ స్టేజ్ని మనం స్టేజ్ 4 అంటాం. ట్రీట్మెంట్ కూడా మనకి ఈ స్టేజెస్ బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి యూజువల్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తాం పెయిన్కి. అంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు స్పోర్ట్స్ తగ్గించుకోవడము, జంపింగ్, రన్నింగ్ తగ్గించడము, అవసరమైతేనే నడక, ఇవన్నీ జస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్గా యూజ్ చేస్తాము. సర్జికల్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హిప్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాము. ఎర్లీ స్టేజెస్లో ఈ హిప్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. మొదటిది వచ్చేసి కోర్ డికంప్రెషన్ అంటాం. అంటే మనం ఏదైతే ఈ రక్త ప్రసరణ లేని ఏరియాని డ్రిల్ చేసి ఆ డెడ్ బోన్ని తీసేస్తాం అన్నమాట, దీన్ని కోర్ డికంప్రెషన్ అంటాం. ఆ తీసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్ బట్టి కొందరు బీమ్యాక్ అంటారు, అంటే బోన్ మ్యారో ఆస్పిరేషన్స్, మన బోన్ మ్యారోని ఆస్పిరేట్ చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఆ వాయిడ్, అంటే ఆ గ్యాప్లో ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ అంటే మేము ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నది రీగ్రో అనేది వచ్చేసి ఆస్రాన్ అంటాం. అంటే ఈ బోన్ మ్యారో ఆస్పిరేట్ చేసి మన యొక్క ఓన్ ఆస్టియోబ్లాస్ట్ని 6 వీక్స్ వరకు వాళ్ళు కల్చర్ చేసి మనకి ఇస్తారనమాట. 6 వీక్స్ తర్వాత మనం ఈ కోర్ డికంప్రెషన్ చేసి దాంట్లో ఇంజెక్ట్ చేస్తాం. ఇది కోర్ డికంప్రెషన్ అండ్ బోన్ ఇంప్లాంటేషన్ అంటాం, అది రీగ్రో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఇది లేటెస్ట్ అనమాట. ఇంకా కొన్ని వాస్కులరైజ్డ్ ఫిబులార్ గ్రాఫ్ట్ అంటారు. అంటే మన యొక్క ఫిబులా బోన్ అలాంగ్ విత్ ద మన బ్లడ్ సప్లైతో పాటు ఆ కోర్ డికంప్రెషన్ చేసిన దాంట్లో ఫిబులా అనేది దాంట్లో పెడతారనమాట. సో ఏ ప్రొసీజర్ అయినా కూడా 100% సక్సెస్ రేట్ అనేది ఏం లేదండి. అంటే ఇప్పుడు ఒకవేళ స్టేజ్ 2లో ప్రజెంట్ అయితే మాత్రము మళ్ళీ స్టేజ్ 1కి వెళ్ళే ఛాన్స్ ఏమి ఉండదు. అంటే ప్రోగ్రెషన్, అంటే మనం ఏం చేసినా కూడా 2 స్టేజ్ నుంచి 3 స్టేజ్ కానీ 4 స్టేజ్కి వెళ్లకుండా కొంచెం డిలే చేస్తామే తప్ప ఫైనల్లీ స్టేజ్ 4లో చాలా వరకు ల్యాండ్ అవుతారండి. సో ఇది ఏం చేసినా కూడా మనం డిలేని ఆపుతాం తప్ప 100% దీనికి ఏది 100% సక్సెస్ రేట్ అనేది ఏది లేదండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా, ఇవి ప్రొసీజర్స్ అన్నీ స్టేజ్ 1, 2, 2B, అంటే హెడ్ కొలాప్స్ అంటాం. అంటే ఒక లేట్ స్టేజెస్లో మన హెడ్ అనేది
నార్మల్ ఆర్టికులర్ సర్ఫేస్ కొలాప్స్ అవుతుంది. ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళకి ఈ కోర్ డికంప్రెషన్ చాలా వరకు హెల్ప్ అవ్వదండి. స్టేజ్ 3-4 ఆర్థరైటిస్ డెవలప్ అయిన తర్వాత టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. అంటే ఇంకా ఇవి వర్క్ అవ్వ కాబట్టి హిప్ అంటే కొందరు అడుగుతారు నేను యంగ్ ఏజ్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటే మళ్ళీ అని. ఇప్పుడున్న చాలా వరకు రీసెంట్ అన్సిమెంటెడే వాడతాము, అది సెరామిక్ వాడతాం కాబట్టి దాని లైఫ్ ఆల్మోస్ట్ మనం 40-50 ఇయర్స్ చాలా వరకు ఉన్నవి ఉన్నాయండి. సో యంగ్స్టర్స్ కూడా ఒకవేళ స్టేజ్ 4లో ఉంటే ఈ నొప్పి భరించడం కన్నా టోటల్ హిప్ రీప్లేస్మెంట్కు వెళ్ళడం మంచిది. అంటే కొన్ని ప్రివెన్షన్ అంటే ఇప్పుడు స్టేజ్ 1-2లో ప్రజెంట్ అయిన వాళ్ళు కొన్ని ప్రివెన్షన్స్ జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు ప్రోగ్రెస్ అవ్వకుండా. ఒకటి వచ్చేసి ఆల్కహాల్ స్మోకింగ్ ఆపడము, రెండోది వచ్చేసి రన్నింగ్ జంపింగ్ ఇలాంటివి ఉంటాయి అంటే కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటాము, ఇవన్నీ చేయకుండా ఉంటే ప్రోగ్రెషన్ కూడా దీనికి తగ్గుతుంది. ఇది ఏవియన్ గురించి డీటెయిల్గా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.